హాయ్, నేను మీ అర్చన. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్, సోయా సాస్, టమాటా కెచప్, వెనిగర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, క్యాప్సికమ్, క్యారెట్, గార్లిక్, పెప్పర్, బాయిల్డ్ బాస్మతి రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్ పీస్ని వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ టమాటా కెచప్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఘీ, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత క్యాజెస్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ వేసుకొని ఫ్రై చేయాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించిన రైస్ని కూడా వేసుకోవాలి. వన్ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీస్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్చుస్ ఫుడ్ మానియా.